Hi friends, today recipe Prasadam pongali. Dani kavalsina padarthalu oka cup biyam, ara cup pesarapappu, oka cup bellam, pau cup chakkera, kavalsinanni dry fruits, 2 tablespoon ghee, 5 ilachi. Ippudu pesarapappu biyam kadigi cooker lo veskundam. 2 cupula water posi cooker ni close cheddamandi. Cooker ni poi meeda petti 2 whistles vache varaku wait cheddam. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకుందామండి. ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 1 విజిల్ వచ్చింది. సెకండ్ విజిల్ వచ్చిందండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసి ఓపెన్ చేద్దాం. చూడండి, ఇలాగా బియ్యం పెసరపప్పు ఉడికాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోద్దాం. దీనిలో బెల్లం, 2 ఇలాచి, చక్కెర వేసి కలియబెడదాం. బెల్లం చక్కెర కరిగేదాకా ఇలా తిప్పుతూ ఉంది. బెల్లం చక్కెర కరిగి బాగా బబుల్స్ లాగా ఇలా వచ్చి ఇవి వచ్చే వరకు మనకు పాకం అయిపోయినట్లుగా అర్థం అండి. చూడండి, ఇలాంటి ఇలాగొస్తే చాలండి. ఇప్పుడు అన్నం పెసరపప్పు, ఉడికించిన అన్నం పెసరపప్పుని కలుపుదాం. వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉందాం. హై ఫ్లేమ్లో ఒకసారి చిటికెడు ఉప్పు వేద్దామండి. ఈ ఉప్పు టేస్ట్ని మార్చేసిద్ది. చిటికెడు అంటే చిటికెడు వేయండి. ఒక కప్పు దానికి చిటికెడు వేయండి. ఎక్కువ వేసినా మరీ ఎక్కువ టేస్ట్ మారిపోద్దండి. ఇప్పుడు దగ్గర పడేదాకా ఇలా హై ఫ్లేమ్లో కొంచెం తిప్పుతూ ఉందామండి. ఇప్పుడు దగ్గర పడేటట్లుంది. మధ్యలో ఒక కొంచెం ఘీ వేద్దామండి. ఈ ప్రసాదం పొంగలి చాలా టేస్టీగా బాగుంటుందండి. మనకి ఫెస్టివల్స్కి ఎప్పుడైనా గుడిలో ప్రసాదం ఇవ్వాలన్నా కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దగ్గర పడింది. డ్రై ఫ్రూట్స్ కలుపుదామండి లాస్ట్లో. డ్రై ఫ్రూట్స్ వేసాము. ఇప్పుడు ఇంకొకసారి కలుపుదామండి. చాలా సాఫ్ట్ అయిపోయిందండి. బాగుంది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేద్దామండి. పొయ్యి కూడా ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా కలర్ఫుల్గా కూడా వచ్చింది. ఇది మా అత్తయ్య నేర్పించిన వంట అండి. చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు ఫెస్టివల్కి నేను చేసుకుంటూ ఉంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి.